ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దామనుకున్నాను. కర్మ. బాధపడకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడు బైసమ్మ, ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తానే చూస్తాను, వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కులతో రెడీగా ఉన్నారు అన్న. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వున్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. ఆ బన్నీగాడు వచ్చాడు. ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు అనుకుతాయనా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావు అనా? ఎక్స్పెక్ట్ చేశా అనా? చేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజు గారు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్ లో వచ్చావు. అడవిలో ఉన్నా బోన్ లో ఉన్నా పులి పులేరా డొంగరే. అన్నా అన్నా, అది వీడేలా కాదు, యశ్వరం గారు. అది అమ్మా, కాబోయే వధు వరులు ఇద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి, అమ్మా వధు వరులను తీసుకురండి. వాడి దగ్గర నా కొడుకు ఉన్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారు, మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను, ఇక వాడు నీకుండడు. వస్తా.